ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరు సరదాగా నవ్వుకోవడానికి నిజ జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అయితే చూడండి ఈ వీడియోలో ఏం జరుగుతుందో ఒకసారి. ముసుకేసుకొని వచ్చిన కుర్రోడు బాగున్నాడు స్మార్ట్గా ఉన్నాడు అనుకోకండి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు, పెట్టేశాడు బంగారంలాగా పెద్ద ఫోన్ లాగేశాడు. అర్రెర్రెర్రె దొరికిపోయానే అనుకుంటున్నాడు. చేతులు అయితే దండం పెట్టాడు సీసీ కెమెరాకి. ఏమండి ఏమండి తీసుకోండి, మీ ఫోన్ కింద పడిపోయిందండి అని చెప్పేసి చక్కగా ఎస్కేప్ అయిపోయాడు మనోడు. ఒకసారి ఈ వీడియోలో చూడండి, మనోడు ఎంత ఫాస్ట్గా బోల్ట్ కన్నా ఫాస్ట్గా ఎందుకు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆ గోడంలోకి వెళ్ళి పేద పెట్టిన వేసుకొచ్చాడు, ట్రక్లో పడేసుకున్నాడు. చక్కగా ట్రక్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. వెనకాల నుంచి సెక్యూరిటీ వచ్చింది, చల్లగా పెట్టి చూపోయింది. మనోడికి ముందు చూపు కానీ వెనక చూపు లేనట్టుంది. ఒకసారి ఈ వీడియోలో చూడండి, ఈ అమ్మాయి కుక్కలాగా అరుతుంది ఏంటి, కుక్క గరిసింది అనుకుంటున్నారా? అట్ట అనుకుంటే మీరు పొరపడినట్టే. ఏం లేదండి బాబు, ఆ అమ్మాయి తాయి మసాజ్ కింద చేపించుకుంటుంది, అందుకనే సమ్మగుండు ఉంటుంది, బాగా అరుతుంది. మీరు ఎప్పుడైనా స్పైడర్ మ్యాన్ నిజంగా చూసారా? ఇది కూడా చూడండి, ఈ వీడియోలో చూడండి, దూకేతనాడు దూకేతనాడు దూకేశాడు. స్పైడర్ మ్యాన్కి అబ్బా అనిపించింది, కిందకి వెళ్ళి బొబ్బు ఉన్నాడు. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ దుప్పిని చూడండి, పాపం పెద్దగా ఉన్నాయి కొమ్ములు అని బాధపడబాకండి. చూడండి వాటిని కూడా చక్కగా ఉపయోగించుకుంటుంది. దాని ముడ్డుకి పాపం దొరద వచ్చిందేమో, చక్కగా దాన్ని పెట్టి గోకేసుకుంటుంది ఎవరి సహాయం లేకుండా. ఈ వీడియో చూడండి చాలా ఫన్నీ అంటే ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే చూడండి వీడు చూడండి ఏం చేస్తున్నాడు, పాపం కష్టజీవి, మూడు బస్తాలు వేసుకున్నాడు భుజాన, ఎడం చేత్తో ట్రాలీ చిన్న ట్రాలీని పట్టుకొని వస్తున్నాడు. ఇంకో కుర్రోడు వచ్చి పాపం చిన్న హెల్ప్ చేద్దాం కదా అని ఆ ట్రాలీలో ఆ మూడు బస్తాలు వేసాడు. వీడు దాన్ని తోసుకుంటూ పోవాలా, కానీ వీడేం చేస్తున్నాడు చూడండి, రెండింటిని భుజాన వేసుకుని పోతున్నాడు. మొరటోడికి మొగలుపు విత్తే ఎక్కడో పెట్టుకున్నాడంట, అట్టుంది వీడి పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏది నచ్చితే అది కామెంట్లో తెలియజేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే అట్లా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి.